Welcome to 69 News. మంచిర్యాల జిల్లా భీమారంలో విషాదం. దాంపూర్ గ్రామానికి చెందిన తాళ్ళ తిరుపతి తీవ్ర అనారోగ్యంతో దుబాయ్లో మృతి. పొట్టకోటి కోసం దుబాయ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భీమారం మండలంలోని దంపూర్ గ్రామానికి చెందిన తాళ్ళ తిరుపతి అనారోగ్యంతో దుబాయ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. 4 సంవత్సరాల క్రితం పొట్ట చేత పట్టుకుని బ్రతుకు తెరువు కోసం మంచిర్యాల జిల్లాలోని భీమారం నుండి దుబాయ్కి వెళ్లిన తాళ్ళ తిరుపతి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని తెలిసిన వారు అతడిని స్థానిక హాస్పిటల్కి తీసుకుపోయి చికిత్స చేపిస్తూ ఉండగా మృతి చెందాడు. సరైన సమయంలో చికిత్స అందించినందున అనారోగ్యం తీవ్రతరమై దుబాయ్లో ఓ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం మృతి చెందినట్లు తెలుస్తోంది. తిరుపతి మృతి చెంది ఇప్పటికీ 2 రోజులు గడుస్తున్నా కూడా మృతదేహం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం. ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుని వెంటనే మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మృతునికి భార్య మరియు 2 కుమార్తెలు ఉన్నారు. భీమారం మండలం దాంపూర్ గ్రామ పంచాయతీకి చెందిన తాళ్ళ తిరుపతి సన్నాఫ్ రాజయ్య వయసు 40 సంవత్సరాలు. బతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్ళి 4 సంవత్సరాలు ఉండి తిరిగి వచ్చి 1 ఇయర్ ఉండి 10 నెలల కింద మళ్ళీ దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ పనిచేస్తూ ఆరోగ్యం క్షీణించి ఆదివారం నాడు సాయంత్రం చనిపోయిందనే కబురు మాకు ఇక్కడ తెలియజేయడం జరిగింది కంపెనీ వాళ్ళు. ఈరోజు వరకు అతనికి ఎలాంటి గుంట భూమి కూడా లేదు అతని పేరు మీద. 2 పిల్లలు ఆడపిల్లలు, వయసు 17 సంవత్సరాలు పెద్దమ్మాయి, చిన్నమ్మాయి 18 సంవత్సరాలు. సరిగా ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉంది. బతుకు తెరువు గురించి తెలంగాణ నుంచి అంత దూరం వెళ్ళి ఈరోజు మాకు క్షేమమే వస్తున్నాడు. అతను నాకు బాబాయ్ అవుతాడు. ఇలాంటి వలస బతుకులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మన తెలంగాణలో. ఇప్పటికైనా త్వరగా రావాలని చెప్పి ఆ డెడ్ బాడీని అని ఇప్పటికైనా పంపించేసి ఏమైనా పారితోషికం ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ డెడ్ బాడీ అనేది ఇంకా 4 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు అని మాట్లాడుతున్నారు. త్వరగా వచ్చేటట్టుంటే ఇక్కడ ఇప్పటికీ 3 రోజుల నుంచి వేస్తూనే ఉన్నారు ఇక్కడ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు. దుబాయ్ నుంచి మృతదేహం త్వరగా రావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పటికి 3 రోజులు అవుతుంది, ఇంకా వారం పడుతుందని అంటున్నారు. త్వరగా ఇప్పటికైనా కానీ మన తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని దుబాయ్లో ఉన్న మా బాబాయ్ మృతదేహాన్ని త్వరగా రప్పించాలని కోరుకుంటున్నాము, వేడుకుంటున్నాము తెలంగాణ ప్రభుత్వాన్ని.